కానీ ఏం ప్రభు అండి, నిజంగాను పాము పురుగు దగ్గర కూడా పరిగెత్తుకొస్తాడు స్వామి. అంతా వచ్చి పర్వతం మీద ఎక్కి కూర్చొని కూర్చుంటాడు, చంద్రవంక పెట్టుకుంటాడు, సర్పాలు చుట్టుకుంటాడు. అంచేతే భక్తుడు ఏమన్నాడంటే, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. అల్లలతోటి గంగ బట్టి తలపాగా చుట్టి, అల్లలతోటి గంగ బట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి, నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. కట్టి పటకాగా కాలాని కుట్టి, కేల త్రిశూలం పట్టి పాలమందు కీల పెట్టి, కేల త్రిశూలం పట్టి పాలమందు కీల పెట్టి, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హరహర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హరహర, ఎందుకయ్యా ఈ దాసుని కందవయా దయామయ, ఎందుకయ్యా ఈ దాసుని కందవయా దయామయ, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ.